మంచి సన్నివేశము ఈ సందర్భంలో మీకు చెప్తాను. చూడ, నిత్యానంద స్వామి అనేటువంటి ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు. మరి ఇతను ఎవరు అని అంటే ఒక మహా యోగీశ్వరుడు, బాబాలాగే సర్వజ్ఞత్వం ఉన్నటువంటి వాడు, బాబాలాగే అఖండమైనటువంటి సమాధి నిష్టలో ఉండేటువంటి వాడు ఈ యొక్క నిత్యానంద స్వామి. వీరు గణేష్ పూర్లో ఉంటారు. గణేష్ పురి అంటే ఇట్ ఇస్ నియర్ టు బాంబే. ఈ గణేష్ పురిలో తాను సెటిల్ అయ్యే ముందర ముక్తానంద స్వామి అన్నటువంటి ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు. ఇతడు కూడా చిన్నవాడు కాదు. నిత్యానంద స్వామి ద్వారా ముక్తానంద స్వామి సిద్ధుడయ్యాడు. ఈ ముక్తానంద స్వామి స్టూడెంట్గా ఉన్నప్పుడు, అంటే ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది నిత్యానంద స్వామితో. కానీ ఏనాడు తాను గురువును పట్టుకోలేదు, ఆ ధ్యాస అతనికి లేదు. వయసు వచ్చిన తర్వాత, విచారణ కలిగిన తర్వాత గురువు అన్వేషణ చేశాడు. ఒక సమర్థమైనటువంటి గురువు నాకు కావాలి అని ఆరాటపడ్డాడు. గురువు కోసము పరితపించాడు. సంఖలో పిల్లి పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు నిత్యానంద స్వామి పక్కనే ఉన్నాడు. గురువు గురువు అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. ఎందరినో గురువులను ఆశ్రయించాడు. ఏ గురువులో కూడా అసిద్ధత్వం లేదు, ఆ పవర్ లేదు అనేది పసిగట్టాడు ఈ యొక్క ముక్తానంద స్వామి. ఇక నాకు గురువు దొరకడు అన్నటువంటి తరుణములోన ఒక అవధూత గురించి విన్నాడు ఈ యొక్క ముక్తానంద స్వామి. ఆ అవధూత పేరు జిప్రు అన్న ఇస్ పవర్ఫుల్ యోగి. నిత్యానంద స్వామి ఉన్నప్పుడు ఇతను కూడా భూమి మీద ఉన్నాడు. జిప్రు అన్న, ఈ జిప్రు అన్న గురించి విన్నాడు ముక్తానంద స్వామి. అయ్యా, మహాయోగీశ్వరుడు ఉన్నాడు. అతడు ఎలాంటి సిద్ధ పురుషుడంటే కంటి చూపు పడిందా, నువ్వు సమాధిలోకి వెళ్ళిపోతావు. అలాంటి సిద్ధ గురువు అతడు, వెళ్ళు ఆయన దర్శించు అన్నారు కొంతమంది ముక్తానందతో. సరే చూద్దామని చెప్పేసి ముక్తానంద ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు. సిద్ధ గురువులు ఎలా ఉంటారంటే విచిత్రంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ చేష్టలు, మాటలు, యాంగిల్స్ వాళ్ళకి అర్థమవుతాయి కానీ ఎవరికి అర్థం కావు. సరే ముక్తానంద స్వామి వెళ్ళి కూర్చున్నాడు. అదే సమయంలోన జిప్రు అన్న జస్ట్ అలా కూర్చొని ఉన్నాడట. ముక్తానంద స్వామి అలా కూర్చోగానే అతను మల విసర్జన చేశాడట. ముక్తానంద స్వామి చూస్తూ ఉన్నాడు, ఏమిటిది ఇంతమంది కూర్చొని ఉన్నారు, అక్కడనే మల విసర్జన చేశాడే ఈ స్వామి అని కండ్లు అప్పగించి చూస్తూ ఉన్నాడట. అందరు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే స్వామివారు మల విసర్జన చేశారో అక్కడున్న పారాయణం భక్తులు పరారు. కొంతమంది కూర్చున్నారు, ఇతను కూడా కూర్చొని చూస్తూ ఉన్నాడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. వెంటనే ఆ జిప్రు అన్న ఆ మలాన్ని తీసుకున్నాడంట. అందరు అలా చూస్తూ ఉన్నారు. ఆ మలాన్ని తీసుకొని శరీరం అంతా రాసుకున్నాడు. చాలామంది అది చూసి అసహించుకొని దూరం వెళ్ళిపోయారు. ఇతనికి ఏం అర్థం కాక సరే దగ్గరకు వెళ్ళి చూశాడు. చూస్తే ఆశ్చర్యపోయినాడు. ఏమిటి అని అంటే అతని యొక్క శరీరము దివ్య సుగంధాన్ని విరజిమ్ముతూ ఉన్నదంట నిరంతరంగా. ఆశ్చర్యపోయినాడు ఈ యొక్క ముక్తానంద స్వామి. హీ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద లెవెల్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ జిప్రు అన్న. వెంటనే డిసైడ్ చేసుకున్నాడు. వీళ్ళంతా కూడా పిచ్చి వాళ్ళు, ఫూల్స్. వీళ్ళు సరిగా ఈ మహాత్ముని అర్థం చేసుకోలేదు. ఇక నాకు ప్రూఫ్ దొరికింది, ఇక ఇతడే నా గురువు. నేను బయట విన్నది ప్రకారము ఈజ్ గ్రేట్ మహాత్మ అని చెప్పేసి
అతన్ని గురువుగా తీసుకోవాలని ఆరాటపడ్డాడు ఈ యొక్క ముక్తానంద స్వామి. అప్పుడు చూడండి, ఒక ప్రశ్న వేశాడు ఈ యొక్క ముక్తానంద స్వామి. స్వామి, నేను భగవంతుడి కోసము ఒక గురువు కోసము అన్వేషిస్తూ ఉన్నాను, భగవంతుడిని చూడాలని చెప్పేసి నేను ఎన్నో క్షేత్రాలు తీర్థాలు చూస్తూనే ఉన్నాను, అయినా కూడా నాకు ఆత్మసాక్షాత్కారం అనేది కలగలేదు. కాబట్టి మీ యొక్క సందేశాన్ని నాకు ఇవ్వండి అన్నప్పుడు చూడండి, జిప్రు అన్న ఇలా అన్నాడు, పిచ్చివాడా, దేవుడు నీలోనే ఉన్నాడు, ఆయన కోసము బయట ఎందుకు నువ్వు వెతుకుతావు? చూడండి, యు ఆర్ సర్చింగ్ ఇన్ ద అవుట్ సైడ్, ద గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద అవుట్ సైడ్. అతను నీ శరీరంలోనే ఉన్నాడు, నీవు పిచ్చివాడిలాగా బయట తిరుగుతూ ఉన్నావు. కొట్టడం ఎక్కడ కొట్టాడు అంటే, భగవంతుడనేవాడు ఎక్కడో లేడు, బయట లేడు, నీలోనే ఉన్నాడు. నీవు బయట అన్వేషించమాక లోపల అన్వేషించు అన్నాడు ఈ యొక్క జిప్రు అన్న. వెంటనే మళ్ళీ ప్రశ్న వేశాడు ముక్తానంద స్వామి, సరే భగవంతుడు నాలోనే ఉన్నాడు అన్న విషయం నాకు కూడా తెలుసు, కానీ అతను ఎలా అన్వేషించాలి, ఎలా దర్శించాలి మహితాత్మ అన్నాడు మళ్ళీ ముక్తానంద స్వామి. అప్పుడు చూడండి, స్వామి మౌనంగా ఉన్నారట. మళ్ళీ ముక్తానంద స్వామి అన్నాడు, స్వామి మిమ్మల్ని నేను గురువుగా స్వీకరిస్తూ ఉన్నాను, మీ అనుగ్రహం చేత ఆ దైవాన్ని నా హృదయంలో నేను దర్శిస్తాను, నన్ను అనుగ్రహించండి, ఇక మీరే నాకు దిక్కు అని పాదాలపై పడ్డాడు ఈ ముక్తానంద స్వామి. అప్పుడు చూడండి, ఈ ఓపెన్ ద సీక్రెట్ అది, లోకములో సాధారణ గురువులు సాధారణ యోగులు వాళ్ళు ఎలా ఉంటారు శిష్యుల పట్ల, సిద్ధ గురువులు ఎలా ఉంటారు అన్నది మీకు చక్కగా బోధపడుతుంది. వెంటనే ఆ జిప్రు అన్న కండల్లో కండ్లు పెట్టి చూస్తూ ఇలా అన్నారట, అది నా పని కాదు, గణేష్ పురికి వెళ్ళు, నీ నిధి అక్కడ ఉన్నది, వెంటనే వెళ్ళి దాన్ని అందుకో అన్నాడు ఈ యొక్క జిప్రు అన్న. గణేష్ పురి అంటున్నాడేంటి అని చెప్పేసి మళ్ళీ తలకాయ పట్టుకున్నాడు ఈ ముక్తానంద స్వామి. ఎందుకంటే తాను చిన్ననాడు చూసినటువంటి ఆ నిత్యానంద స్వామి గణేష్ పురిలో ఇప్పుడు ఉన్నాడు ఆశ్రమం కట్టుకొని అనే విషయము ఈ యొక్క ముక్తానంద తెలియదు. కాబట్టి జిప్రు అన్న అన్నాడు, అది నా పని కాదు, చూశారా, నీకు ఆత్మసాక్షాత్కారం కలిగించేటువంటి బాధ్యత కానీ, నీకు సద్గతి కలిగించేటువంటి అవసరం కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ నాకు లేవు. ఈ గోటుదా గణేష్ పురి, అక్కడ నీ జ్ఞాన భాండాగారం ఉన్నది, దాన్ని వెళ్ళి అందుకోపో అన్నాడు ఈ యొక్క జిప్రు అన్న మహాయోగి. సరే ముక్తానంద వెళ్ళాడు గణేష్ పురికి, అడ్రస్ పట్టుకొని ఆశ్రమంలో కాలు పెట్టాడు. ఈ జిప్రు అన్న ఇలా చెప్పాడంటే ఇంక ఈయన ఎంతటి మహితాత్ముడు, ఈయన ఎంతటి వాడు అనుకొని ఆరాటపడతా ఉన్నాడు. తీరా చూస్తే మంచం మీద ఎవరు కూర్చొని ఉన్నారు, నిత్యానంద స్వామి కూర్చొని ఉన్నాడు. ఆశ్చర్యపోయినాడంట ఈ ముక్తానంద స్వామి. చూశారా, నిత్యానంద స్వామి కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడంట ముక్తానంద స్వామి మహితాత్మ, ఎంత పిచ్చివాడిని నేను, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పక్కనే పెట్టుకొని పిచ్చివాడిలాగా గురువు గురువు అని చెప్పేసి నేను తిరుగుతూ ఉన్నానే, నా అంతటి అవివేకి అజ్ఞానికి ఎవరైనా ఈ లోకంలో ఉంటారా? ఒక జ్ఞానిని జ్ఞానే గుర్తించగలడు, ఒక సిద్ధుడి గురించి సిద్ధుడికే బాగా తెలుస్తుంది అన్నట్లు. మీ లెవెల్ ఏమిటో, మీ పవర్ ఏమిటో, మీ సిద్ధత్వం ఏమిటో, మీ మహత్వం ఏమిటో జిప్రు అన్న నాకు తెలిపాడు అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వాడంటే నిత్యానంద స్వామి, నేను చెబితే నీకు ఎలా అర్థమవుతుంది, అతను చెప్తే నీకు బాగా అర్థమవుతుంది నాయన అన్నాడండి. ఎందుకు ఈ విధంగా జరిగింది? జిప్రు అన్న హ్యావింగ్ ద పవర్ టు
టు డూ ఎనీథింగ్ టు ముక్తానంద స్వామి. ఆయన ఏం చేయలేదు. ఎందుకు కారణము అని అంటే, రుణానుబంధం జిప్రు అన్నతో లేదు, నిత్యానంద స్వామితో ఉన్నది అన్నది సత్యం. ఇటువంటి రుణానుబంధాన్ని ఒక శిష్యుడు గురువుతో తయారు చేసుకోవాల. ఊరికే పిచ్చి కుక్కలాగా ఆ గురువు అని ఈ గురువు అని తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి పిచ్చి పడుతుందే కానీ బ్రహ్మజ్ఞానం మాత్రం, పరమానందం మాత్రం కోటి జన్మలు ఎత్తినా వాళ్ళకు లభించదు. ఒక సిద్ధగురుని పట్టుకోవాలి, ఉడుం పట్టు పట్టాలి, సాధన చెయ్యాలి, ఆ గురువును మెప్పించాలి, అనుగ్రహం పొందాలి, సిద్ధుడు కావాలి. దాట్స్ ఆల్. అంతే, రుణానుబంధం ఉంటే కానీ ఇవన్నీ జరగవు అని మనం అర్థం చేసుకున్నాం.